గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానం ఏమిటో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి? ఇవి రావడానికి ఎలాంటి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటే, ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఎంత కాలానికి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి? ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటారు? సంతానలేమి సమస్యని ఎప్పుడు మనము నిర్ధారిస్తాము అంటే, ఒక మ్యారీడ్ కపుల్ ఎలాంటి కాంట్రాసెప్టివ్ డివైజెస్ అంటే గర్భనిరోధక మాత్రలు కానీ డివైజెస్ కానీ యూజ్ చేయకుండా కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదు అంటే కనుక, 1 ఇయర్ అవుతోంది, 1.5 ఇయర్ అవుతోంది అంటే మనకి ప్రెగ్నెన్సీ రాని పక్షంలో దాన్ని మనం సంతానలేమి సమస్యగా తీసుకుంటాం. సో ఒకసారి మనకి లైక్ 12 మంత్స్ అయిపోయింది, 1.5 ఇయర్ అయ్యింది, ప్లాన్ చేస్తున్నా కూడా రావట్లేదు అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది బోత్ ద కపుల్స్ చేయించుకోవాలి. అంటే ఫీమేల్ అనే కాదు, మేల్ అనే కాదు, ఇద్దరు కూడా చేయించుకుంటే ఇద్దరిలో ఎవరికైనా లోపం ఉండే అవకాశం ఉంటుంది, లేదు ఒకరికై లోపం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మినిమం ఇన్వెస్టిగేషన్స్ అనేది ఇద్దరు కపుల్స్ అనేది చేసుకోవాలి. సో ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే, బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో కనుక తీసుకుంటే కొన్ని ఎక్కువ టెస్ట్లే ఉంటాయని చెప్పాలి. అంటే అన్ని హార్మోన్స్ అనేది ఫస్ట్ టెస్ట్ చేయాలి. అంటే థైరాయిడ్ నుంచి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాలి, యాంటీ ములేరియన్ హార్మోన్ చేయించాలి, AMH అంటే ఇది ఒక ఓవిలేటరీ హార్మోన్, మనకి ఓవిలేషన్ జరుగుతుందా లేకపోతే ఓవిలేషన్ జరగట్లేదా అని నిర్ధారించే టెస్ట్ ఇది. సో AMH అనేది కంపల్సరిగా చేయించుకోవాలి. ఫాలిక్యులర్ స్టడీ అనే ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది. తర్వాత మనకి CBP అంటే రక్తం కూడా ఏమైనా తక్కువగా ఉంది, కొంతమందిలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా స్కాంటీ పీరియడ్స్ రావడం, దానివల్ల ఓవిలేషన్ రాకుండా కూడా చిన్న చిన్న కారణాల వల్ల ప్రెగ్నెన్సీ ఆగిపోతూ ఉంటుంది. ఇది కాకుండా PCOD సమస్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో చూస్తున్నాం కాబట్టి ఒకసారి అబ్డామిన్ స్కాన్ కూడా చేయించుకోవాలి. ఎస్పెషల్లీ హోల్ అబ్డామిన్ చేయించుకుంటే మనకి ఈ గర్భసంచి లోపల కానీ, లేకపోతే సర్వీసైటస్ కానీ, లేకపోతే PCODs కానీ, సిస్ట్లు కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది నిర్ధారించవచ్చు. ఇది కాకుండా మేల్స్లో కనుక ఇవన్నీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్, మినిమల్ ఇన్వెస్టిగేషన్స్. ఇవి కాకుండా ప్రొలాక్టిన్ ఉంటుంది, తర్వాత FSH ఉంటుంది, LH ఉంటుంది, ఇవన్నీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనము మేల్స్లో తీసుకుంటే కనుక వాళ్ళకి పెద్దగా ఇన్వెస్టిగేషన్స్ అనేది ఏమీ ఉండదు. ఫస్ట్ USG స్క్రోటల్ స్కాన్ ఒకటి చేయించాల్సి ఉంటుంది. అందులో మనకి వారికోసీల్ ఉందా, ఎపిడర్మల్ సిస్టమ్ అని ఉందా, కరెక్ట్గా టెస్టికల్స్ అనేది ఉందా లేదా, అన్డిసెండెడ్ టెస్టికల్స్ ఏమైనా ఉన్నాయనేది దానిలో మనకి నిర్ధారించబడుతుంది. సెకండ్ థింగ్, సెమెన్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. వీళ్ళు కూడా ఒకసారి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ, FSH, LH, ప్రొలాక్టిన్ లెవెల్స్, థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, మీరు చెప్పారు ఇందాక PCOD మెయిన్ రీజన్ ఇన్ఫర్టిలిటీకి అని. అసలు ఈ PCOD అంటే ఏంటి? ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? PCOD అని ఎప్పుడు అంటాము అంటే, మనకి ఈ ఓవరీస్ ఉంటాయి, అంటే గర్భసంచికి ఇరువైపులా ఫెలోపియన్ ట్యూబ్స్కి ఆనుకొని మనకి అండాశయము అంటాం. ఓవరీస్ అనేది బోత్ సైడ్స్ ఉంటుంది. సో దానిలో ఏంటంటే మనకి నీటి బుడగల లాంటి స్ట్రక్చర్ రావటాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం. అయితే ఈ PCOD సమస్య ఎందువల్ల వస్తుంది అంటే, మేల్ హార్మోన్స్ అయినటువంటి ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావచ్చు, న్యూటినైజింగ్ హార్మోన్ LH కావచ్చు, ఈ రెండు హార్మోన్స్ మితిమీరిగా ఉండటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఎస్పెషల్లీ ఈ రెండు హార్మోన్స్లో ఫీమేల్స్లో జరగటం వల్ల మనకి నార్మల్గా ఎగ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓవ్యులేషన్ టైంలో రిలీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 18th or 19th డే వాళ్ళ యొక్క సైకిల్ని బట్టి అది రప్చర్ అయిపోతూ ఉంటుంది. కానీ ఏదైతే ఫీమేల్లో ఈ FSH కానీ LH మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయో, సో అలాంటి వాళ్ళలో అవి రప్చర్ కాకుండా ఒక ఫాలికల్ లాగా, ఒక సిస్ట్ లాగా ఫామ్ అయ్యి ఒక నీటి బుడగల్లాగా పెరిఫరీ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద ఓవరీలో అరేంజ్ అయి ఉంటుంది. దాన్ని మనం PCOD సమస్య అంటూ ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యలో మొదటి కారణం థైరాయిడ్ అయితే, సెకండ్ వచ్చేసరికి మనం ఆడవాళ్ళలో PCOD సమస్యని ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. సో ఈ PCOD అనేది మైల్డ్ టు మోడరేట్ అండ్ సివియర్గా కూడా ఉంటుంది. సివియర్లో ఎలా అంటే, ఇయర్లీ వన్స్ కూడా వాళ్ళకి పీరియడ్ అనేది రాదు, లేకపోతే 6 మంత్స్కి ఒకసారి కనిపించడం, లేకపోతే అది కూడా ఏదో 1 డే, 1/2 డే ఒక స్కాంటీ పీరియడ్ స్పాటింగ్ లాగా కనిపించడం అనేది గమనిస్తాం. కొంతమందిలో PCOD ఉన్నప్పటికీ రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి, మెన్సెస్ అనేది రెగ్యులర్గా ఉంటుంది, సైకిల్ కరెక్ట్గానే ఉంటుంది, బట్ స్టిల్ ఓవ్యులేషన్ అనేది జరగదు, అన్ఓవ్యులేటరీ సైకిల్ అనేది ఉంటుంది. సో అది డిపెండ్స్ ఆన్ ద కేస్ టు కేస్, ఇట్ వేరీ. అంటే PCOD ఉన్నా కూడా
ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. వెన్ ఎప్పుడు అంటే అది మనకి మైల్డ్గా ఉన్నప్పుడు. అదే ఇఫ్ ఇట్ ఇస్ అ మోడరేట్ కండిషన్ ఆర్ ద సివియర్ కండిషన్ డెఫినెట్గా అది కొంత కష్టం అవుతుంది అని చెప్పవచ్చు. కొంతమందికి వన్స్ ఇన్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుంది, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, స్కిన్ కలర్ అనేది చాలా వరకు నలుపుదనం అంటే పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఎస్పెషల్లీ మనకి ఫోల్స్లో అంటే ఆర్మ్పిట్స్లో కానీ గ్రాయిన్స్లో కానీ మెడ భాగం దగ్గర కానీ ఈ ముక్కు చివర భాగంలో కానీ ఫేస్ ఐబ్రోస్ చుట్టూతా కానీ మనకి కొంచెం స్కిన్ అనేది బ్లాక్ అవ్వటం, అట్ ద సేమ్ టైం సివియర్ డిప్రెషన్ అనేది మనం పీసీవైఎస్లో చూస్తూ ఉంటాం. అయితే పీసీవైఎస్ ఉన్న ప్రతి వాళ్ళలో సంతానాలేమి అవుతుందా అంటే కాదు, అది కూడా డిపెండ్స్ ఆన్ ద కేస్ అండి. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమందికి ఒక బేబీ పుడుతుంది బట్ నెక్స్ట్ బేబీ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, దీనికి కాజెస్ ఏంటి, వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం. అంటే ఒక ప్రెగ్నెన్సీ దాల్చిన తర్వాత కావచ్చు, లేదు ఒకటి అంటే కన్సీవ్ అవుతారు బట్ కొన్ని కారణాల వల్ల అబార్ట్ అవ్వటం, అబార్షన్ జరగటాన్ని మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఎందువల్ల ఈ సమస్య వస్తుంది అంటే మేబీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తను హెల్త్ పరంగా అన్ని రకాలుగా యాక్టివ్గా ఉండుండొచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండకపోయి ఉండొచ్చు, ఈ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇలా లేకపోయి ఉండొచ్చు. అంటే డ్యూరింగ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఏమైనా బీపీ వచ్చి ఉండొచ్చు, అది పోస్ట్ డెలివరీ కూడా అలానే కంటిన్యూ అయ్యి ఉండొచ్చు, థైరాయిడ్ చాలామందికి వస్తుంది, షుగర్ చాలామందికి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే కొంతమందికి పోస్ట్ డెలివరీ నార్మలైజ్ అయిపోతాయి వితౌట్ ఎనీ మెడికేషన్, కానీ కొన్ని కండిషన్స్లో అది అలానే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది కంట్రోల్లో ఉండటం లెవెల్స్ అనేది, థైరాయిడ్ కావచ్చు, బీపీ కానీ, షుగర్ కానీ, అదర్ ఇష్యూస్ కానీ, హార్మోనల్ చేంజెస్ కూడా కొన్నిసార్లు. సో తర్వాత ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కొంతమంది వెయిట్ అనేది గెయిన్ అవుతూనే ఉంటారు, ఇంకా వాళ్ళు రికరెన్స్ అదే అంటే మన వెయిట్ లాస్ అనేది ఉండదు. కొంతమంది నార్మల్గా ఏంటంటే 8 to 10 kgs ఉన్న ప్రెగ్నెన్సీ పెరుగుతారు, కానీ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 5 to 6 kgs లాస్ అవుతారు. అలా కాకుండా కొన్ని చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఆ వెయిట్ అలానే ఉండిపోవటం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావటం, దానివల్ల వాళ్ళు మెడికేషన్ కానీ ఇంకా హార్మోనల్ ట్యాబ్లెట్స్ కానీ ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ లేకపోతే గర్భం వద్దు అని చెప్పేసి కొంతమంది గ్యాప్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ. సో దీనివల్ల డివైజెస్ ఎస్పెషల్లీ కాపర్టీ ఇలాంటి డివైజెస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనకి ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు ద సెకండరీ ఇన్ఫర్టిలిటీ, అంటే మనకి సంతానం అనేది సెకండ్ టైం రావడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అది కాకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంకే మనకి 29-30 ఉందనుకోండి ఒక అమ్మాయికి, సెకండ్కి వాళ్ళు ప్లాన్ చేసేసరికి ఒక 5-6 ఇయర్స్ గ్యాప్ అంటే ఒక 35-34 ఉన్నా కూడా ఏజ్ ఇస్ అ మెయిన్ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైమ్ వంశంలో కూడా ఏమైనా సెకండరీ ఇన్ఫర్టిలిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక అప్పుడు కూడా మనకి ఇలాంటి సమస్యలు గమనిస్తూ ఉంటాం. అయితే సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా రావడానికి మెయిన్గా ఫీమేల్సే కారణం అని ఏం చెప్పలేము. ఐదర్ ఫీమేల్ కరెక్ట్గానే ఉండుండొచ్చు, అంటే తనకి ఏం లోపం లేకుండా ఉండుండొచ్చు, బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అదర్ పార్ట్నర్ అంటే హస్బెండ్కి కూడా ఏమన్నా సెమెన్లో ప్రాబ్లం రావటం, మోటిలిటీ ఇష్యూస్ రావటం, మార్ఫలాజికల్ కండిషన్స్ ఏమన్నా దెబ్బతినటం కానీ, లేకపోతే ఓవర్బూజింగ్ ఆఫ్ ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్ కానీ ఎక్కువగా ఉండటం వల్ల మనకి వారికోసీలు అప్పుడు కూడా ఫామ్ అవ్వచ్చు, గ్రేడ్ 1 or గ్రేడ్ 2 or గ్రేడ్ 3. అదర్ ఇష్యూస్ ఏమైనా సిస్ట్ ఏమైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా మేల్స్లో ఉంటాయి. సో ఫస్ట్ అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ కాబట్టి దే బోత్ ద కపుల్ షుడ్ గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి, అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, అలాగే బోత్ సైడ్స్ కాకుండా వన్ సైడ్ మాత్రమే ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? ట్యూబల్ బ్లాక్ అని ఎప్పుడు అంటామంటే బేసికల్లీ మనకి గర్భాశయంకి ఇంతకుముందు చెప్పినట్టుగా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. మనకి ఆ గర్భం ఎలా వస్తుందంటే ఫస్ట్ ఊంబ్ అనేది మనకి ఓవరీస్లో స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి వితిన్ 24 అవర్స్లో త్రూ ఫెలోపియన్ ట్యూబ్స్ గర్భసంచి లోపలికి ఇంప్లాంటేషన్ అనేది 24 to 48 అవర్స్లో జరుగుతుంది. అది బేసిక్ పెథలాజికల్ కండిషన్. బట్ కొన్ని కండిషన్స్లో బికాస్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ అంటే ఆ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది కొన్ని కారణాల వల్ల అంటే లైక్ ఎనీ ఇన్ఫెక్షన్స్ టు ద ట్యూబ్ అంటే టీబీ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఎనీ ఎస్టీడి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కావచ్చు, సిఫిలిస్ వల్ల కానీ, గొనోరియా కండిషన్స్ కానీ, ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ట్యూబ్ అనేది ఒక సైడ్ కానీ రెండు వైపులా కానీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా రెండు వైపులా బ్లాక్ అవుతుంది, బ్లాక్ అయిపోయింది, అది అన్బ్లాక్లో లేదు అంటే కనుక వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు, ఇంకా 100% అనేది ఉండదు. బట్ మళ్ళీ ప్రాపర్గా వాళ్ళు ఆ ట్యూబ్ని అంటే ఓపెన్ చేయించుకోవడం త్రూ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ విత్ ద మెడికేషన్స్ చేస్తే మళ్ళీ ఛాన్సెస్ ఉంటుంది, అంతేగాని న్యాచురల్గా వచ్చేంత ఛాన్స్ అనేది వీళ్ళకు ఉండదు. అదే ఒకవైపు బ్లాక్ అయింది ఇంకోవైపు అన్బ్లాక్లోనే ఉంది అంటే వాళ్ళకి దే యూస్ టు గెట్ అంటే 6 మంత్స్ ఆఫ్ ఛాన్స్, ఎందుకంటే ఓవ్యులేషన్ అనేది ఫస్ట్ ఒక ట్యూబ్ నుంచి జరిగితే అదర్ మంత్లో ఇంకొక ట్యూబ్ నుంచి జరుగుతుంది. సో ఒకటి బ్లాక్ అయినా కూడా ఇంకొకటి సేఫ్గానే ఉంది కాబట్టి మనకి
ఒక 1 ఇయర్ లో 6 మంత్స్ ఆఫ్ ఛాన్సెస్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి ఉంటుంది ఆ 6 మంత్స్ కూడా ఓవ్యులేషన్ ఎంత కరెక్ట్ గా జరుగుతుంది ఎగ్ ఎంత కరెక్ట్ గా ప్రాపర్ గా రిలీజ్ అవుతుంది ఎంత క్వాలిటీ ఉన్న ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎంత ఉన్నాయి ఆ పౌచ్ ఆఫ్ డగ్లస్ లో ఫ్లూయిడ్ కంటెంట్ ఉందా లేదా ఎండోమెట్రియల్ థిక్నెస్ ఏ రకంగా ఉంది అనే దాని బట్టి కూడా ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సో ఓన్లీ ట్యూబల్ బ్లాక్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ కాదని కాదు త్రూ మెడికేషన్ త్రూ ఎనీ అదర్ ఇష్యూస్ ఐ మీన్ ఇంటర్వెన్షన్స్ ద్వారా కూడా దాన్ని ఓపెన్ చేయొచ్చు చేసి దాని ప్రకారంగా ప్రాపర్గా మెడికేషన్ వాడుకుంటే ఈ ఫాలికులర్ స్టడీ చేయించుకుంటే మనకి అర్థమవుతుంది అసలు ఫాలికల్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా రప్చర్ అవుతుందా లేదా అనేది దాని ప్రకారంగా వీ కెన్ గో ఫర్దర్ ఓకే మ్యామ్ అలాగే ఎండోమెట్రోసిస్ అంటే ఏంటి ఇది రావడానికి కాజెస్ ఏంటి ఎండోమెట్రియోసిస్ అంటే మనం ఏమంటామంటే నార్మల్గా మనకి గర్భసంచికి ఒక పొర ఉంటుంది ఎండోమెట్రియం అని చెప్పేసి సో డ్యూ టు ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు రిపీటెడ్గా ఇంజెక్షన్స్ వల్ల కావచ్చు రిపీటెడ్గా పీసీఓడి లాంటి సమస్య కానీ ఎనీ లైక్ ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు సిస్ట్ల వల్ల కావచ్చు ఈ పొర అనేది కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బ్లీడింగ్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోవటం ఆ బ్లీడింగ్ అనే మెనరేజిక్ కండిషన్స్ అంటే ఒక వాళ్ళకి రావడం లేట్గా వస్తుంది డిలేడ్ ఇర్రెగ్యులర్ పీరియడ్సే ఉంటాయి కానీ వాళ్ళకి పీరియడ్ ఎలా ఉంటుందంటే నార్మల్గా సైకిల్ వచ్చేసరికి 3 to 5 మ్యాక్సిమం 6 డేస్ కానీ ఈ కండిషన్స్ ఎడినోమయోసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్లో వాళ్ళకి ఏంటంటే 15 డేస్ 20 డేస్ 25 డేస్ కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూనే ఉండటం లేదు అంటే ఏదైనా లైక్ ఇప్పుడు మెడికేషన్ వాడితేనే దానికి ఆ బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వడం అనేది మనం ఎండోమెట్రియోసిస్లో చూస్తూ ఉంటాం సో ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా చాలా పెరుగుతుంది ఒక నార్మల్ ఉమెన్కి ఇట్ షుడ్ బి అరౌండ్ అంటే ఒకసారి మదర్ అంటే ఆ ఏజ్ వస్తుంది మదర్హుడ్ క్యారీ చేసే ఏజ్ వచ్చింది అంటే ఇట్ షుడ్ బి మినిమం 6 నుంచి 8 mm వరకు ఉండాలి కానీ మామూలుగా ప్రీ సైకిల్ అంటే ప్రీ మెన్సెస్ టైంలో అది కొంచెం తగ్గుతూ ఉంటుంది ఓవ్యులేషన్ టైంలో పెరుగుతూ ఉంటుంది మళ్ళీ నార్మలైజ్కి వచ్చేస్తూ ఉంటుంది సో ఆన్ అన్ యావరేజ్గా ఈ షుడ్ బి అరౌండ్ 8 mm కానీ అలా కాకుండా కొంతమందికి బాగా థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది 13 mm ఉంటుంది కొంతమందికి 20 mm కూడా ఉంటుంది సో ఆ థిక్నెస్ని బట్టి కూడా మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వటం ఎక్కువ రోజులుగా అవ్వటం అండ్ మోరోవర్ ఫ్లష్ కూడా ఎక్కువగా ఉండటం దానివల్ల మనకి ఏంటంటే ఎండోమెట్రియాసిస్ కేసెస్లో కూడా ప్రెగ్నెన్సీ రావడం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఓకే మ్యామ్ అలాగే కొంతమంది బైకాన్ యూట్రస్తో బాధపడుతూ ఉంటారు అసలు ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి బైకాన్ యూట్రస్లో ఏంటంటే అది మ్యాక్సిమం టు మ్యాక్సిమం అది కంజెంటల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అంటే పుట్టుకతోనే అలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది రెండు గదుల గర్భసంచి అంటాము దీనిలో మధ్యలో ఒక సెప్టమ్ అనేది ఉంటుంది ఈ కండిషన్స్లో కూడా ఈవెన్ బైకార్నియట్ యూట్రస్ కావచ్చు తర్వాత ఇన్ఫాంటల్ యూట్రస్ కావచ్చు లేకపోతే అంటే ఈ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ లాంటి కండిషన్స్లో కూడా చాలా వరకు ఏంటంటే ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి సో ఇర్రెగ్యులర్గా ఉండటం దానివల్ల ఏమవుతుందంటే ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం కూడా ఈ 4 కండిషన్స్లో చూస్తాం కానీ కంపేర్ టు ద ఎడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్తో పోలిస్తే ఈ బైకార్నియట్ యూట్రస్ కావచ్చు తర్వాత మన సిస్ట్లతో బాగా ఫుల్ అయిపోయిన యూట్రస్ కావచ్చు ఇన్ఫాంటల్ యూట్రస్ గర్భసంచి చాలా చిన్నదిగా ఉండాల్సిన సైజ్ కానీ చాలా చిన్నదిగా ఉన్న కండిషన్స్లో మనకేంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సంతానలేమి సమస్య ఎందుకంటే ఇన్ఫాంటల్ యూట్రస్లో నార్మల్గా ఉండాల్సిన సైజ్కి చిన్న పిల్లల్లో గర్భసంచి ఎంత డెవలప్ అవుతుందో అంతే ఉంటుంది వాళ్ళ ఏజ్ పెరుగుతున్నా కూడా అది డెవలప్మెంట్ అనేది ఉండదు ఆ సైజ్ ఎంత ఉండాలి అంత ఉండదు యూట్రైన్ సైజ్ సో అలాంటి టైంలో కూడా మనకి పీరియడ్స్ రావు అట్ ద సేమ్ టైం 2 ఇయర్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి వాళ్ళు మెచ్యూర్ అవ్వడం కూడా చాలా డిలేడ్గా జరుగుతూ ఉంటుంది జరిగినా కూడా అది కూడా ఏ 1 ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అసలు రాని కేసెస్ కూడా ఉంటాయి ఇన్ఫాంటల్ యూట్రస్లో అలానే బైకార్నియట్ యూట్రస్లో కూడా చాలా వరకు ఇది కంజెంటలే ఉంటుంది దానిలో కూడా ప్రెగ్నెన్సీ రావడం కొంత కష్టతరం మారుతుంది ఓకే మ్యామ్ ఇప్పుడు కొంతమంది మేనరికం పెళ్లి చేసుకున్న వాళ్ళలో కొంతమందిలో మాత్రమే పిల్లలు పుట్టకపోవడం కానీ ఒకవేళ పుట్టినా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం మనం సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా వీళ్ళకి చాలా వరకు ఇప్పుడు మేనరికం పెళ్ళిళ్ళు చాలా వరకు తగ్గాయనే చెప్పుకోవచ్చు బట్ కొంతమంది చేసుకుంటున్నారు స్టిల్ అలాంటి వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ అనేది చెక్ చేసుకోవాలి బ్లడ్ గ్రూప్ అనేది చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రాపర్గా ఫస్ట్ మంత్ కన్సీవ్ అయిన వెంటనే నార్మల్గా మెడికేషన్స్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అంటే బేసికల్లీ పుట్టబోయే బిడ్డకి ఎలాంటి ఫిజికల్ అనామలీస్ కానీ మెంటల్ అబ్నార్మాలిటీస్ కానీ మెంటల్ డెవలప్మెంట్ కానీ అదంతా కరెక్ట్గా ఉండేటట్టుగా మెడిసిన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి ఈవెన్ హోమియోపతిలో కూడా ఒకవేళ మేనరికం
వివేకం వల్ల పెళ్లి చేసుకొని ఏమన్నా ఇబ్బంది కలుగుతోంది వాళ్ళకి అంటే గనక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. సో అలా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా ఎలాగో గైనకాలజిస్ట్ని కలుస్తారు, అక్కడ ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, ప్రాపర్ ఏమైనా హార్మోనల్ సపోర్ట్, ఏమైనా ట్యాబ్లెట్ సపోర్ట్ కావాలి అంటే కూడా వాళ్ళు అక్కడ కూడా యూస్ చేస్తారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం అనేది రాదు. సో మ్యాక్సిమమ్ కన్సాంగ్వినస్ అంటే మేనరికం ఉన్న సంబంధం చేసుకోకపోతేనే బెటర్. ఇన్ కేస్ చేసుకోవాల్సి వస్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళ బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా ఫస్ట్ మంత్ నుంచి నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ఏదైతే జాగ్రత్తలు పాటించమని చెప్తారో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్, ప్రోటీన్ పౌడర్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇన్ కేస్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ అంటే సపోర్ట్ ఏమైనా అవసరం ఉంటే కనుక అది కంపల్సరీగా చేయాలి. వెయిట్ అనేది మోర్ దాన్ 10 కిలోస్ పెరగకుండా చూసుకోవాలి. అండ్ బేబీ మూమెంట్స్ అవన్నీ రెగ్యులర్ చెకప్స్లో తెలుస్తూనే ఉంటుంది. ఓకే మ్యామ్, అలాగే కొంతమంది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు. అసలు ఏంటి ఇది, దీని రావడానికి కాజెస్ ఏంటి, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, బట్ స్టిల్ దే డోంట్ గెట్ ఎనీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంటుంది, దాన్నే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తూ ఉంటాము. సో దీనికి గల కారణాలు కొంతమందికి టైం విల్ డిసైడ్ అంతే. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది, అన్ని టెస్టులు చేపిస్తాం, ఈవెన్ స్మాల్ ఈస్ట్రాయిడల్ టెస్ట్ చేయిస్తాము, డీప్గా ఉండే ప్రొలాక్టిన్లో అదర్ ఇష్యూస్ చేయిస్తాము, ఆటో ఇమ్యూన్స్ ఏమైనా ఉన్నాయని అవన్నీ కూడా చేయిస్తూ ఉంటాం టెస్ట్లని. సో అవన్నీ చేయించినా కూడా టోటల్గా అన్ని రిపోర్ట్స్ నార్మలే ఉంటాయి. ఈవెన్ మేనరికం ఉండదు, ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండదు, వాళ్ళ ఏజ్ కూడా సపరేట్గా తీసుకున్న మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ అది కూడా నార్మల్గానే ఉంటుంది, బట్ స్టిల్ దే డోంట్ గెట్ ఇట్. జెనెటిక్గా కూడా వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉండవు, అంటే ఫ్యామిలీలో డిలేడ్గా సంతానం ఉంది అన్న ఇష్యూస్ లేని వాళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీస్ రావటం లేదు. సో అలాంటి వాళ్ళకి మెడిసిన్స్ కంటిన్యూగా వాడాలి, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ సీరో నెగిటివ్ అంటే ఏమి ఇష్యూస్ లేవు, బట్ స్టిల్ కావట్లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏమి ఇష్యూస్ లేవంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైనా మైనర్గా ఉన్న టెస్ట్ రిపోర్ట్లో బయటకు రాదు. సో అలాంటప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి మెడిసిన్ వేస్తే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక బేబీ పుట్టిన తర్వాత కొంతమంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటారు, బట్ రాదు. అది ఒక 10 ఇయర్స్కి ఒక ఎక్కువ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది, దీనికి కారణాలు ఏంటంటారు? అంటే 10 ఇయర్స్ అసలు ప్లాన్ చేయకుండా చేసి, ప్లాన్ చేసినా రాకుండా ఉంటే 10 ఇయర్స్ తర్వాత రావడం కానీ 7-8 ఇయర్స్ తర్వాత వస్తూ ఉంటుంది, అప్పుడు ప్లాన్ చేయకుండా ఉంటే. సో దీనికి కారణం ఏంటి? దానికి పెద్దగా ఇష్యూ ఐ మీన్ కారణాలు ఏముండవు, అదే చెప్తున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా ద సేమ్ థింగ్, అలానే అంటే ఏమి రీజన్ ఉండదు బట్ వాళ్ళకి ఏం ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇది కూడా అంతే, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు, బట్ వాళ్ళకి ఏమీ రాదు, ప్రాబ్లం అంతా నార్మలే ఉంటుంది. అయినా రాదు అన్నప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఏమైనా ఇంటర్నల్గా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పిసి ఇప్పుడు అబ్బాయిలో తీసుకుంటే కనుక కౌంట్ ఉంటుంది, మోటిలిటీ ఉంటుంది కానీ మార్ఫాలజీ ఉండదు, దానివల్ల ఆగిపోవచ్చు. లేదంటే కౌంట్ బాగానే ఉంటుంది, మార్ఫాలజీ మంచిగా ఉంటుంది, మోటిలిటీ మంచిగా లేకపోవచ్చు, అబ్నార్మల్ ఫార్మ్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఏదో ఒక చిన్న మైనర్ ఇష్యూ వల్ల కూడా కొన్నిసార్లు కన్సీవ్ అవ్వడం కష్టమవుతుంది. కొన్నిసార్లు చిన్న ఫ్యాక్టర్ లైక్ ఆల్కహాలిజం ఎక్కువ తీసుకోవడం, స్మోకింగ్ ఎక్కువగా తాగటం, ఎక్కువ జంక్ ఫుడ్, ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం, ఒబేసిటీ అంటే బరువు ఎక్కువగా ఉండటం, ఇలాంటి వాళ్ళ టెస్ట్లన్నీ నార్మలే వస్తాయి, బట్ స్టిల్ దే డోంట్ గెట్ ద ప్రెగ్నెన్సీ. సో అలాంటి వాళ్ళు ఏంటంటే శారీరక శ్రమ అనేది కొంచెం చూసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి, స్ట్రెస్కి ఎక్కువగా దూరంగా ఉండాలి, మానసిక ఒత్తిడికి అనేది దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కండిషన్ ఉన్న కండిషన్స్లో మొబైల్స్, ఎస్పెషల్లీ రేడియేషన్స్, మనం ఇప్పుడు చాలామందికి ఐసీయూలో వర్క్ చేసే సిస్టర్స్కి ప్రెగ్నెన్సీస్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బికాజ్ వాళ్ళు వెంటిలేటర్ మీద పనిచేయాల్సి వస్తుంది, ఎక్స్రే మిషన్స్ మీద పనిచేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి సీటీ మిషన్స్ మీద. సో అక్కడ కూడా రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది, ప్రాబ్లం ఏముండదు, బట్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్స్ వల్ల కూడా ఆ రేస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది అయిపోతుంది. సో ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళు దానికి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అంటే కొంత టైం తీసుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. సో 10 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందంటే ఈ మధ్యలో ఏదో ఒక మైనర్ ఇష్యూస్ అయితే ఉంటుంది, కొన్నిసార్లు ఇట్ విల్ గో ఆఫ్ అంతే. ఓకే, ఇప్పుడు మెయిల్స్లో 0 కౌంట్ ఉంటే అది పెరగడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? మెయిల్స్లో 0 కౌంట్ ఉండడాన్ని ఎజోస్పర్మియా అని అంటాము. అయితే ఇందులో కౌంట్ పెరుగుతుంది, కాకపోతే ఏంటంటే నార్మల్గా ఒక మెయిల్కి 50 మిలియన్స్ ఎబో మనకి కౌంట్ అనేది ఉండాలి, దట్స్ అ నార్మల్ థింగ్. తర్వాత దానిలో మోటిలిటీ ఇంపార్టెంట్, మార్ఫాలజీ ఇంపార్టెంట్, తర్వాత దానిలో ఉండే అబ్నార్మల్ ఫార్మ్స్ ఎంత ఉంది, నార్మల్ ఫార్మ్స్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. సో ఎజోస్పర్మియా కేసెస్లో మనం 50 మిలియన్స్-60 మిలియన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము విత్ ద మెడికేషన్. కాకపోతే వీళ్ళలో ఏంటంటే 0 కౌంట్ నుంచి అట్లీస్ట్ ఒక 15-20 మిలియన్ కౌంట్కి తెప్పించి ఆ తర్వాత దానిలో మోటిలిటీ, అబ్నార్మల్ ఫార్మ్స్ తగ్గించి, ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ స్పర్మ్స్ అనేది ఎక్కువగా చేయించి మెడికేషన్ ద్వారా ఖచ్చితంగా అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి
అట్లీస్ట్ ఒక 10-15 మిలియన్స్ పెరిగి మోటిలిటీ పెరిగినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అదర్ ఇఫ్ అదర్ పార్ట్నర్ హెల్దీగా ఉంటే అది ఓకే మేము కాల్ తీసుకుందా హలో హలో సునీల్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు నర్ మాట్లాడండి మేడం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం మా వైఫ్ ప్రతిసారి అంటే ప్రెగ్నెన్సీ వెళ్తుంది కానీ థర్డ్ మంత్ లో ఏంటంటే హార్ట్ బీట్ రావడం లేదు ఎందుకని హార్ట్ బీట్ రావడం లేదు అవును మేడం హార్ట్ బీట్ రావటం లేదు అంటే అది పూర్ ప్రెగ్నెన్సీ ఉండుండొచ్చు అంటే ఫాలికల్ ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి క్వాంటిటీ ఐ మీన్ క్వాలిటీ ఉన్న ఎగ్ అనేది రిలీజ్ కాకపోయినా కూడా మైల్డ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా కూడా హార్ట్ బీట్ అనేది ఫామ్ అవ్వదు ఇది కాకుండా ఏంటంటే మామూలుగా ఈ బైకార్నియేట్ యుట్రస్లో కానీ సెప్టేట్ యుట్రస్ ఉన్నా కానీ ఒకవేళ అమ్మాయికి అలాంటి టైంలో కూడా మనకి హార్ట్ బీట్ అనేది ఉండదు అట్ ద సేమ్ టైం పూర్ ఫాలికల్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ అంటే ఎగ్ నుంచి ఉంబుకి ఫామ్ అయ్యేటప్పుడు ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎంత బాగా రిలీజ్ అయింది నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎంత హెల్ప్ చేసే ప్రెగ్నెన్సీ రావడానికి అనే దాన్ని బట్టి కూడా ఆ ఫీటల్ హార్ట్ బీట్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ మేనరికం కావచ్చు ఏజ్ రిలేటెడ్ కావచ్చు నార్మల్గా ఎనీ అదర్ ఇష్యూస్ వల్ల కూడా ఓవర్ మెడికేషన్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మనకి ఒక్కొక్కసారి హార్ట్ బీట్ అనేది వినిపించదు సో అలాంటప్పుడు ముందు నుంచి ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మనము ఒక 6 మంత్స్ to 8 మంత్స్ అన్న మినిమం గ్యాప్ ఇచ్చి ఈ 6 to 8 మంత్స్లో కంపల్సరీగా ఐరన్ సప్లిమెంట్స్ ఫోలిక్ యాసిడ్స్ కంపల్సరీగా వాడుతూ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఓకే మ్యామ్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో రజిత గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారిని మాట్లాడండి హలో నమస్తే మేడం నమస్తే అండి మేడం నాకి బాగా బ్లీడింగ్ ప్రాబ్లం బాగుంది మేడం ఓవర్ బ్లీడింగ్ ఓన్లీ మెడిసిన్ తీసుకుంటేనే బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది లేకపోతే అట్లా బ్లీడింగ్ బాగా అవుతుంది మేడం ఇద్దరు పిల్లలు మేడం నాకు ఆల్రెడీ కాకుండా ఆపరేషన్ చేయించుకున్నాను ఓకే అయితే మా పాపకి కూడా 13 ఇయర్స్ మెచ్యూర్డ్ అయింది మేడం అయితే పాప కూడా సేమ్ అట్లనే బ్లీడింగ్ కంటిన్యూషన్ అయితేనే ఉంది మేడం మళ్ళీ మెడిసిన్ తీసుకుంటేనే తగ్గుతుంది లేకుంటే మళ్ళీ బ్లీడింగ్ అట్లా మళ్ళీ రావట్లేదు సరిగా మెచ్యూర్డ్ అది మెచ్యూర్డ్ అయినప్పటి నుండి ఇదే ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందమ్మా అది అంటే మెచ్యూర్ ఎన్ని ఇయర్స్ అవుతుంది తను 8 మంత్స్ అవుతుంది మేడం 8 మంత్స్ ఎన్ని రోజులు ఉంటుంది అలా ఫ్లో కంటిన్యూస్ గా మెడిసిన్ తీసుకునే దాకా అట్లే ఉంటుంది మేడం మరి స్కాన్ ఏమైనా చేయించుకున్నారా స్కాన్ లో నార్మల్ ఉంది మేడం ఏమి ఇబ్బంది లేదు థైరాయిడ్ చేయించారా థైరాయిడ్ అండ్ రక్తం పరీక్ష అనేది చేయించా సిబిపి అవన్నీ చేయించారా హిమోగ్లోబిన్ అంతా ఆ చేయించా మేడం అంతా నార్మల్లే ఉంది కానీ ఇట్లా ప్రాబ్లం ఇట్లా ఉంటారు మేడం తగ్గుతలేదు ఒకటమ్మ అంటే మామూలుగా ఆ సమస్యలు ఒకసారి అంటే మెచ్యూర్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు కొంత హార్మోనల్ చేంజెస్ వల్ల అంటే వాళ్ళ పేరెంట్స్ ఏ రకంగా ఉందో అదే హెరిడిటరీ కింద కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ 1 to 1.5 ఇయర్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే తను మెచ్యూర్ అయిన తర్వాత 1 ఇయర్కు 1.5 ఇయర్కు అది నార్మలైజ్ అయ్యి దానికి అదే నార్మలైజ్ అయిపోతుంది కానీ కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వటం అంటే రక్తహీనత కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఒకసారి మీ పాపని దగ్గరలోని హోమియోకర్ ఇంటర్నేషనల్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఆ ఏజ్లో మనకి ఓరల్ కాంట్రసెప్టివ్స్ అంటే మన హార్మోనల్ ట్యాబ్లెట్స్ వేసి పీరియడ్ ఆపితే గనక మళ్ళీ అది వేసినంత వరకే మనకి పీరియడ్ ఆగటం మళ్ళీ అది వాడి బంద్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పీరియడ్ అనేది కంటిన్యూ అవ్వటం 10 డేస్ 15 డేస్ 20 డేస్ అలా కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది అలా కంటిన్యూస్గా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల రక్తహీనత కూడా వస్తుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఐరన్ సప్లిమెంట్స్ వాడండి ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు ఆల్రెడీ బ్లడ్ స్కాన్ అవన్నీ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చేయించాను అంటున్నారు కదా అవన్నీ తీసుకొని వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఒకవేళ దానిలో ఏదైనా అదర్ ఇష్యూస్ ఉంది ఇంకేమైనా అదర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అనుకుంటే కనుక డాక్టర్ సజెస్ట్ చేస్తారు అది తీసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి అమ్మా అలానే కానీ మీరు ఊరికనే హార్మోనల్ పిల్స్ ఇప్పటి నుంచి వాడడం అనేది రేపొద్దున అంటే పాప ఒక 25 అలా వచ్చిన తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని అదర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే మ్యామ్ నెక్స్ట్ కాల్ తీసుకుందా హలో హలో సుజాత గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారిని మాట్లాడండి మా పాప కోసం అడగాలండి చెప్పండి 3 ఇయర్స్ అవుతుందండి మేడం గారు 3 ఇయర్స్ అయింది పెళ్ళి అయితే బబుల్స్ అని చెప్పారు వాడుతూనే ఉంది టాబ్లెట్లు ఒక్కొక్కసారి 2 మంత్స్ కు 3 మంత్స్ కు అవుతుంది మేడం అయితే మళ్ళీ అవుతుందంటే బ్లీడింగ్ బాగా అవుతుంది మరి అది ఎలాగా మేడం ఒక్కటమ్మా అంటే పీసీఓడి ఉన్నప్పుడు చెప్పాను ఫస్ట్లోనే చెప్పాను కొంతమందికి 2-3 నెలలకు ఒకసారి వస్తుంది వచ్చిన తర్వాత కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి 6 నెలలకు కూడా పీరియడ్ రాదు వచ్చినా ఇట్లా కనిపించి వెళ్ళిపోతూ ఉంటుంది ఎనీవే బబుల్స్ ఉన్నాయి వాటర్ బబుల్స్ ఉన్నాయి అంటున్నారు పీసీఓడి సమస్య అంటాం సో దానిలో కూడా అది ఓవ్యులేషన్ జరగకపోతే ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఓవ్యులేషన్ జరగాలంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా
అంటే 25 to 28 డేస్ సైకిల్ అనేది ఉండాలి. 3 to 5 డేస్ ప్రాపర్గా అంటే ఫ్లో అయ్యి దాని తర్వాత ఆగిపోవాలి, న్యాచురల్గా ఆగిపోవాలి. అలా ఆగితేనే ఓవ్యులేషన్ జరిగే ఆస్కారం ఉంటుంది, అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ మీరు మెడిసిన్ 3 ఇయర్స్ నుంచి వాడుతున్నామన్నారు, బట్ దేర్ ఇస్ నో యూజ్ అంటున్నారు. ఒకసారి ఆల్టర్నేటివ్గా హోమియోపతి వాడండి అమ్మ. హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇలాంటి కేసెస్ పీసీఓడి క్లియర్ అవ్వడమే కాకుండా అమ్మాయికి నెలసరి అనేది కరెక్ట్గా వస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కేసు కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు తీసుకున్న స్కాన్స్ అన్నీ తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. హోమియోపతిలో ఇలాంటి వాటికి చక్కని పరిష్కారం ఉందమ్మ. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు కొంతమందికి పీరియడ్స్ టైంలో ఎక్కువగా స్టమక్ పెయిన్ రావడం కానీ, భరించలేని స్టమక్ పెయిన్ రావడం కానీ, కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇలా చూస్తూ ఉంటాం. సో ఇదేమన్నా ఇన్ఫర్టిలిటీకి దారితీసే ఛాన్స్ ఉందంటారా? అది ఇంటర్నల్గా ఉండే పెథలాజికల్ కండిషన్ బట్టి ఉంటుంది. కొంతమందికి బిఫోర్ పీరియడ్స్ 1 డే అట్లా జస్ట్ ఒక సైన్ లాగా బ్యాక్ పెయిన్ రావటం, లెగ్ పెయిన్స్ రావటం, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళలో కంపల్సరీగా ఇన్ఫర్టిలిటీ వస్తుందని ఏం చెప్పలేదు. కానీ కొన్ని కండిషన్స్లో ఇప్పుడు పీరియడ్ టైంలో పీరియడ్కి ముందు కూడా లోవర్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది, ఓవర్గా బ్లీడ్ అవుతుంది, క్లాట్స్ పడుతున్నాయంటే మాత్రం ఫైబ్రాయిడ్స్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, యూపీసీఓడీస్ అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏమైనా ఇష్యూస్ చేంజెస్ ఉంది అంటే కనుక కంపల్సరీగా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. బట్ అది నిజంగా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందా లేదా అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయించుకోవాలి. మెడికల్ హిస్టరీ కూడా, పాస్ట్ అండ్ ప్రీవియస్ హిస్టరీ, అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ హిస్టరీ కూడా తీసుకోవాలి. మెచ్యూర్ అయినప్పటి నుంచి రెగ్యులర్గా అలానే ఉంటుంది. ఫస్ట్ నుంచి కొంతమందికి డిస్మెనోరియా ఉంటుంది, అంటే కంటిన్యూస్గా పీరియడ్స్లో 3 రోజులు పెయిన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ బాడీ టెండెన్సీ అలాంటిది. సో కొంతమందికి మధ్యలో స్టార్ట్ అవుతుంది. అలా ఎందుకు స్టార్ట్ అయింది అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఇబ్బంది ఉందంటే ఇన్ఫర్టిలిటీ కింద దారితీస్తుంది. ఓకే మ్యామ్, ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.